మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 30వ తేదీ 3వ కార్తీక సోమవారం। ఈ రోజు మధ్యాహ్నం వరకు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉన్నాయి। మరి ఈ రోజు 365 వత్తులను వెలిగించవచ్చా? ఒకవేళ వెలిగిస్తే ఏ సమయం లోపు వెలిగించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం। కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు। సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది। పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు। కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు। కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి। కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమేదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి, పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి। కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది। ఈ రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం। కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు। కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది। కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి, అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం। కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది। ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు। జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు। కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు। ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు। అందులో మొదటిది, శక్తి గలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి, దీనిని ఉపవాసం అంటారు। ఇది సాధ్యం కాని వారు రెండవది, స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి, దీనిని ఏకభుక్తము అంటారు। ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి, దీనిని నక్తము అంటారు। ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది। ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది, భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి, దీనిని అయాచితము అంటారు। ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం, దీనిని స్నానము అంటారు। మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు, కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది, దీనిని తిలాదానం అంటారు। ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి, ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు। అంతేకాదు, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు। కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది,
ఇందులో ఎటువంటి సందేహం లేదు. కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. అదే విధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి. కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వారు శివలోకం పొందుతారు. కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే 365 వత్తుల దీపాన్ని ఈ రోజు వెలిగించవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. కార్తీక పౌర్ణమి గడియలు 30వ తేదీ మధ్యాహ్నం 2:59 వరకు ఉన్నాయి. కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కృత్తికా నక్షత్రం 30వ తేదీ ఉదయం 6:04 అయిపోతుంది. కాబట్టి కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమిలో మీరు 365 వత్తులను వెలిగించాలంటే ఖచ్చితంగా 30వ తేదీ ఉదయం 6:04 లోపు వెలిగించాలి. ఇక ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. కార్తీక మాసంలో కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య రోజుల్లో 365 వత్తులను వెలిగిస్తారు. ఒకవేళ 30వ తేదీ ఉదయం 6:00 లోపు 365 వత్తులను వెలిగించటం కుదరని వారు 30వ తేదీ కార్తీక సోమవారం మరియు పౌర్ణమి గడియలు ఉన్న సందర్భంలో ఏ సమయంలోనైనా 365 వత్తులను వెలిగించవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కార్తీక సోమవారం కంటే పౌర్ణమికి ఎక్కువ శక్తి ఉంటుంది. 30వ తేదీ ఉదయం 6:00 లోపు వెలిగించటం కుదరని వారు, ఏవైనా అడ్డంకులు ఉన్నవారు, పౌర్ణమి గడియలతో కూడిన ఈ కార్తీక సోమవారం రోజు ఏ సమయంలోనైనా మీరు 365 వత్తులను వెలిగించవచ్చు.